అంతకుముందు రోజాను అసెంబ్లీలోకి అనుమతించే అంశంపై రెండో రోజు కూడా హైడ్రామా కొనసాగింది. ఉదయం 9 గంటలకే రోజా అసెంబ్లీకి చేరుకున్నారు. ఆమెతో పాటు వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కూడా నల్ల దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చారు. అయితే రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు, సభలోకి అనుమతి లేదంటూ ఆపేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. తనను అడ్డుకోవడంపై రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాల ప్రకారం తనను ఆపుతున్నారో లిఖితపూర్వకంగా చెప్పాలని మార్షల్స్ ను నిలదీశారు. అయితే వారి నుంచి సమాధానం లేకపోవడంతో రోజా నిరసనకు దిగారు. అసెంబ్లీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. మహిళా ఎమ్మెల్యేలంతా అక్కడే బైఠాయించి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అసెంబ్లీకి వచ్చిన రోజాను మార్షల్స్ సభలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేశారు. తనను ఎందుకు ఆపుతున్నారంటూ వారిని ప్రశ్నించారు. ఎవరు ఆపమన్నారో లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి కోర్టు వెళ్ళమని ఆర్డర్ ఇస్తే మీరు ఎందుకు ఆపుతున్నారు? మిమ్మల్ని ఎవరు ఆపమంటున్నారు? అది మాకు రిటర్న్ గా ఇస్తే మళ్ళీ కూడా మేము న్యాయస్థానానికి వెళ్లి మరి మా యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము అంటే వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోకుండా మరి 1.5 గంటకు పైగా ఎండలో కూర్చుంటే ఇదిగో అదిగో అంటూ కనీసం రిటర్న్ గా ఇవ్వకుండా మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ గారు కలవటానికి వెళ్తే ఆయన లేకపోవడం వల్ల మరి అక్కడ సంబంధించిన వాళ్ళకి ఆ లెటర్ ఇచ్చి రావడం జరిగింది. సాయంత్రం లోపల గవర్నర్ గారికి మే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ని ఇచ్చి మరి దానికి స్పందన ఏంటో కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మరి కోర్టు నాకు ఇచ్చిన ఈ హక్కు అసెంబ్లీకి వెళ్ళటం, సో మళ్ళీ 2వ రోజు నేను అసెంబ్లీకి వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి అలౌ చేస్తారని ఆశిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో.